Right, welcome back to the debate. Narasimha Reddy garu, sare Andhra Pradesh ki anni rashtralu lagane Andhra Pradesh kuda atlane treat chestam em annaru, prajalni convince chestaremo KCR garu endukante ayanaku chaaturyam undi, appudunna paristhitullo em jarigindi, ippudunna paristhitulu enti ivi kuda cheptaru. Naakemi andulo sandeham em ledhu, andulo ayana convince cheyagalugutha cheyadaniki try chestarani, convince ayitara leda tarvata sanga pakkana pedadam. Sare ippudu asalu vishayaniki vaste Nalugu Rastralalo, Unnavi, Karnataka, 28, and Tamil Nadu, 39, ee rendu kalipite 45. Veetilone 60 స్థానాలు అనేది సాధ్యమేనా? ఏ ప్రాతిపదికన సాధించగలం అనుకుంటున్నారు? అక్కడ ఉన్న ప్రాంతీయ పార్టీలతో పొత్తులు పెట్టుకొని చేయడమా లేకపోతే ఏంటి? Puru Rajaki Vihalu or Putulet KCR Elund party staff practicing Tarvato Chamsham. Of course. At the random shall entertain a Rajaki party in the order KCR target state among the Udasa. KCR Purguda, Telangana Musada Rasta Sada party Lano MLL and Namukuna and a Digala Prajala the cricket direct agenda this capenado. Purguda Unatmakana Marcus agenda and Prajal Mundu Bertuner, Prajal agenda, and then with the Mundu Botuner. TDP target Jesh already to Gunji, learning to Gunji, Ausra, Danka and Epu, Telangana, Antapeda, Rastan is Southern Titala and Dan with the bullet. And a bite coacher TDP Javan Kisco Dale, that is Saman Chakada, Atlanti, Rajakialo, Australia, TDP party in target Jetamu, Jagan party in target Jet Mausolil. Agenda Ede Tundo, Euro to Telangana model at the Namshal and Etni, Raitanganic Samantigani, Right to Bondugani, Right to Bimak Samanichigani, Iranal Gandal, current to Samanichigani, Kesar Kit Samanichigani. ఏవైతే ప్రోగ్రెసివ్ స్టేట్ గా తెలంగాణ ఇయాలని సూచికల ముందుందో ఎట్లయితే ఈ 8 సంవత్సరాల ప్రాక్టీస్ భారతదేశంలో తెలంగాణను ముందుంచిందో భారతదేశంలో కూడా ఇన్నిటి కూడా ఇంప్లిమెంట్ చేస్తే వ్యాపార రంగానికి సంబంధించి ఈ మోడల్ ఇంప్లిమెంట్ చేసి పారిశ్రామిక రంగానికి సంబంధించి ఈ మోడల్ ఇంప్లిమెంట్ చేస్తే ప్రపంచంలో భారతదేశాన్ని ముందు స్థాయిలో ఉంచొచ్చని కేసీఆర్ గారి ఆలోచన ఆ ఎజెండాతోనే అట్రాక్ట్ అయ్యి ఓట్లు పడాల్సిందే ఆ ఎజెండాతోనే అట్రాక్ట్ అయ్యి నాయకులు రావాల్సిందే ఆ ఎజెండాకు అనుకూలంగా ప్రజలు మూవ్ అవ్వాల్సిందే Danvi Adar Pade KCR garu eppudu Rajkeel Chestaru. Anduke meeru chudandi jarigina meeting lala, ekkuva Raitu Sanghalatoni, retired IAS Valatoni, Medavulatoni ekkuva meeting jarigina lotaina adhyayanam chestaru vaaru. Adi aa point mitrulu kuda panel lo unna mitrulu peddalandaru kuda gamaninchavalsindiga korutunnanu Jawahar garu kuda mukhyanga. Kabatti nenu anedi endante Andhra Pradesh bhinnanga kaadu. Akkada kuda raithulaku samasyalu unnayi. అక్కడ కూడా 24 గంటల పవర్ సమస్య ఉంది పరిపాలన సమస్యలు ఉన్నాయి మిగతా సమస్యలు ఉన్నాయి ఏ వర్గాలకైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలకు ఒక శాస్త్రీయమైన పరిష్కారాన్ని కేసీఆర్ గారు చూపించినప్పుడు ఆ పార్టీకి అనుగుణంగా రావడానికి అట్రాక్ట్ కావడానికి దాంట్లో తప్పేం లేదు దాంట్లో వచ్చే అవకాశం ఉంది అదే బేసిక్ పాయింట్ మాకు చెప్పే పాయింట్ ఏంటంటే సమస్యలు ఉన్న దానికి ఒక శాస్త్రీయమైన పరిష్కారాన్ని చూపించాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి రాష్ట్రాల హక్కులను గౌరవించే ప్రభుత్వం కేంద్రంలో ఉండాలని కోరుకుంటున్నాము రైతు కేంద్రంగా శాసనాలు చేసే ప్రభుత్వం కేంద్రంలో ఉండాలని కోరుకుంటున్నాము ఇలాంటి కేంద్రంలో అట్లాంటి ప్రభుత్వం రావాలంటే BRS కు సంబంధించి ఈ ఎజెండా ముందర కూడా మీరు బలపరిచినట్టయితే మాతో రండి అని ఆహ్వానిస్తారు దాంట్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు రాకపోవడానికి కర్ణాటకలో 24 గంటలు రైతు కరెంట్ కావాలి ఆంధ్రప్రదేశ్ ఉన్న రైతు కూడా 24 గంటలు కరెంట్ కావాలి తప్పలేదు ప్రజలు వారికి ఎవరైతే మంచి జరుగుతదని కోరుకుంటారో అలా అలాంటి వాళ్ళు రావాలని కోరుకుంటారు మీరు అన్న పాయింట్ వాలిడ్ పాయింట్ అది అవును సార్ నేను అనేది అదే పార్టీలను టార్గెట్ చేసి ఈ పార్టీ నిర్మించాలని కేసీఆర్ గారు అనుకోవట్లేదు సార్ దయచేసి ఏ పార్టీని టార్గెట్ చేయడం గాని ఒకళ్ళ దించుకోలు ఎక్కేయడం కోసమో లేదు ఒక పార్టీని దించడం ఆదిగా సార్ ఎజెండా అది కానే కాదు రాజకీయాలకు సంబంధించి భారతదేశంలో ఉన్న వనరులను ప్రణాళికాబద్ధంగా ఉపయోగించుకోకపోవడం ద్వారా మనం ఇంకా వెనుకబడి ఉన్నాం అనేది పాయింట్ 4 లక్షల మెగావాట్ల విద్యుత్ కెపాసిటీ ఉంది భారతదేశంలో మనం ఇంతవరకు 2 లక్షల 10 మెగావాట్లు దాటి మనం వాడుకుంటలేము ఇంకా కరెంటు లేని గ్రామాలు ఇంకా భారతదేశంలో కొన్ని వేల సంఖ్యలో ఉన్నాయి ఇంకా రైతుకి 24 గంటలు కరెంట్ ఇవ్వలేకపోతున్నాము ఇంకా పారిశ్రామిక వర్గాలకు కరెంట్ ఇవ్వలేకపోతున్నాము మరి 4 లక్షలు దాని ప్రణాళికాబద్ధంగా వాడుకుంటే ఈ క్రైసిస్ నుంచి బయటపడొచ్చు హంగర్ ఇండెక్స్ లో భారతదేశం 101 స్థానంలో ఉంది కానీ ధాన్యం కొనడానికి కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోవట్లేదు 70,000 టీఎంసీల వాటర్ ఉంది 41 కోట్ల ఎకరాల భూమి ఉంది 35,000 టీఎంసీ వాడుకుంటే 41 కోట్ల ఎకరాల సస్యశ్యామలం చేయొచ్చు అయినా కానీ చేయలేకపోతున్నాం ఇంకా సాగు భూములు సాగుకు నోచుకొని భూములు ఉన్నాయి నీళ్లు నోచుకొని భూములు ఉన్నాయి ఈ ప్రాథమికమైన మౌలికమైన విషయాల పట్ల ఈ ఎజెండా ఫిక్సేషన్ లో ఇలాంటి అంశాలు చాలా ఉంటాయి సో ఈ ఎజెండాని ఫిక్స్ చేశారు కాబట్టి కరెక్ట్ 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 ఈ ఎజెండాని ఫిక్స్ చేశారు కాబట్టి ఈ ఎజెండాకు అనుకూలంగా అన్ని ప్రాంతాల ప్రజలను తన వైపు చూసేలా చేయడమే ఇప్పుడు కేసీఆర్ గారు ముందున్న బల అసలైన లక్ష్యం. అది ఎంతవరకు ఇదవుతుంది అనేది కాలం నిర్ణయం. ఆంధ్రప్రదేశ్ లో నేను అనుకుంటున్నాను, మీరు అడిగినారు కాబట్టి ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ గురించి చెప్పాల్సి, ఆంధ్రప్రదేశ్ లో చాలా ఈజీ సార్ కేసీఆర్ గారికి. ఓకే, అయ్యుండొచ్చు మీ ఆలోచన ప్రకారం పరిపాలన. ఇప్పుడు కర్ణాటక ప్రజలు ఇప్పుడు ఎక్కడో యూపీలో ఉన్న వాళ్ళు వినటము పత్రికల ద్వారా టీవీల ద్వారా వినటము, కానీ పక్కనున్న ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఎక్కువ హైదరాబాద్ వచ్చి పోతూ ఉంటారు, వీళ్ళకి సంబంధాలు ఉన్నాయి ఇక్కడ. వాళ్ళందరూ కూడా ప్రత్యక్షంగా ఇక్కడ పరిపాలన చూస్తున్నారు, ఇక్కడ అభివృద్ధి సంక్షేమము రెండు కూడా ఎట్లా పోతున్నాయి జోడుగుర్రాలాగా వాళ్ళంతా చూస్తున్నారు, ప్రత్యేకంగా చూస్తున్న వ్యక్తులు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. కాబట్టి ఇక్కడ ఇట్లాంటి విషయాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇంకా ఎక్కువ అట్రాక్ట్ కావడానికి అవకాశం ఉంది. అంటే రాష్ట్రం నాశనం అయిపోయేదాకా చూస్తూ ఊరుకున్న తర్వాత ఇప్పుడు ఆ రాష్ట్రం నష్టపోయింది కాదు కాదు ఒక్క మాట ఒక్క నా ప్రశ్న పూర్తిగా విని చెప్పండి మీరు. నా ప్రశ్న పూర్తిగా విని చెప్పండి మీరు. నరసింహారెడ్డి గారు, మీరు అన్న యాక్చువల్గా నేను శ్రీనివాసరావు గారి దగ్గరికి వెళ్దాం అనుకున్నాను, మీరు అన్నారు కాబట్టి పాయింట్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పూర్తిగా సంకనాకిపోయేదాకా చూసి ఇప్పుడు మీరు దెబ్బతిన్నారు కాబట్టి మేము బాగు చేస్తామని చెప్తే ప్రజలు ఎట్లా నమ్ముతారు? మూడు రాజధానులు దాన్ని ఖండించారా ఎప్పుడైనా? ఇది మంచిదని చెప్పారా? మంచిది కాదని కానీ మంచిదని కానీ ఎప్పుడైనా చెప్పారా? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పరిపాలన, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు అక్కడ పరిపాలన చేస్తున్నాయి. అప్పుడు చంద్రబాబు నాయుడు అని, ఇక్కడ జగన్ అయినా. అవునండి, ఇప్పుడు 6 నెలల నుంచే దాని మీద స్పందించాలి కదా. ఈ రోజు నేనేమంటున్నానంటే పాతగా జరిగిన విషయాలను ముందు పెట్టి కేసీఆర్ గారు పెడుతున్న పార్టీకి నేను పాత విషయాలు ముందు పెట్టట్లే. పాత విషయాలు ఇప్పుడు పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్ విషయంలో మీకు బాధ్యత ఉంటది కదా. కాదు సార్, కాదు సార్, ఇప్పుడు నాయకులు మాట్లాడిందంటే నేను చూస్తే ఇప్పుడు బాజీ గారు మాట్లాడినా కానీ వాళ్ళు అట్లే మాట్లాడతారు, మరి వాళ్ళు అట్లే ఉంటది. నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు హైదరాబాద్ సంబంధించి మాట్లాడి ఆ విషయాలను ముందు పెట్టి ఒక జాతీయ పార్టీ చేసి ఆంధ్రప్రదేశ్ లో ఎట్లా వస్తుందని మీరు అడిగిన ప్రశ్న. బీఆర్ఎస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో చలామణి కాగలుగుతుంది, ఎట్లా ప్రజల్ని ఇచ్చేయగలుగుతుంది. దానికి కేసీఆర్ గారు పెట్టిన పార్టీకి ఎక్కడో విషయాన్ని తీసుకొచ్చి ముడిపెట్టి మాట్లాడితే, సందర్భం లేకుండా మాట్లాడితే అంటే ఇవాళ అంటే ఎందుకు వస్తుందంటే ఈ ప్రస్తావన అంతా కూడా అసలు కాదు. నా పాయింట్ ఫస్టే చెప్పాను నేను, ఈ ప్రస్తావన ఆంధ్రప్రదేశ్ అనేది ఇంట్రెస్టింగ్ పాయింట్ ఎందుకు అవుతుంది అని అన్నప్పుడు, ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ లేనన్ని సమస్యలు ఇప్పుడు అక్కడ కనబడుతున్నాయి కదా. అప్పుల రూపంలో కానీ, లేకపోతే కనీస రోడ్లు కూడా లేని పరిస్థితులు కానీ, కరెంటు లేని పరిస్థితులు కానీ, లేకపోతే రోగాలు కానీ, ప్రజలకు ఉద్యోగులకు జీతాలు కానీ, ఎన్ని